చెల్లారి కలగన్న పెళ్ళాడినట్టు గదిలోకి రాగాని గడియేసినట్టు గడియ గడియకి నిన్ను ముట్టాడినట్టు పెళ్ళాడినట్టు గడియేసినట్టు ముట్టాడినట్టు బంజారా 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 చెల్లారి కలగన్న నీ తెలివి చెల్లారినట్టు గదిలోకి రాగాని నే గంట తిరిగేసినట్టు తిరగేసి మరిగేసి నీ దొంగ కొలిపేసినట్టు తెల్లారినట్టు తిరగేసి
పాడినట్టు ఊలు పేసినట్టు బంజారా 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 మడతెట్టే కడకొంగు ముడిబెట్టి నీ పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి సరిగంగ తానాలు నేనాడినట్టు సరిగంగ తానాలు నేనాడినట్టు మనసులో మడిగట్టి వయసులో జతగట్టి మనసులో మడిగట్టి వయసులో జతగట్టి ముడుపుల్లి మొక్కలు చెల్లించినట్టు ముడుపుల్లి మొక్కలు చెల్లించినట్టు కడియారకుండా మడిగట్టుకుని మ్యహం మడి బట్టతోనే ముడి పెట్టుకుని మ్యహం ముడి ఓడకుండా మ్యహో కుడిమెట్ట కింద మ్యహో ముద్దుగా ముద్దు ముద్దుగా ఇద్దరు మ్యహో మూడు నిద్దర్లు చేస్తే మ్యహం 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 బంజారా 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 తెల్లారి కలగన్నా నీ తెలివి తెల్లారి నట్టు గదిలోకి రాగానే నీ గరిటె తిరిగేసినట్టు తిరిగేసి మరిగేసి నీ దుమ్ము తులిపేసినట్టు తెల్లారి నట్టు తిరిగేసినట్టు దులిపేసినట్టు బంజారా 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 నునులేత నీ బుగ్గ కొనగోట నీ నొక్క నునులేత నీ బుగ్గ కొనగోట నీ నొక్క సీకట్లో నెలవంక సిగురించినట్టు సీకట్లో నెలవంక సిగురించినట్టు ముప్పేట ముడి కాస్త మూడేళ్ల కొడుకైంది ముప్పేట ముడి కాస్త మూడేళ్ల కొడుకైంది మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు చెల్లాయి కావాలి చెల్లాయి పన్నంటే నీకు చెల్లాయి 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 సేమంతి పువ్వంటి సెల్లెల్ని ఇద్దామా తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇద్దామా సేమంతి పువ్వంటి సెల్లెల్ని ఇద్దామా అమరపు వంటి తమ్ముణ్ణి ఇద్దామా చెల్లెల్ని ఇద్దామా తమ్ముణ్ణి ఇద్దామా ఇద్దరిని ఇద్దామా బంజారా 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 తెల్లారి కలగన్న నిన్నే పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే నీ గరిటె తిరిగేసినట్టు గడియ గడియకి ముద్దాడినట్టు పెళ్ళాడినట్టు గడియేసినట్టు ముద్దాడినట్టు బంజారా 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 అవ్వా బాగుందిరా చాలా బాగుంది తెల్లారి రావడంతోనే ఏదో కిస్తారామా అనుకోకుండా ఈ కుప్పి గంతులేటి బంజారా బంజారా ఏటి బంజారా అంటే ఏమనుకున్నావే దేవుడి పేరు అంటే బంగారు లేడిని చంపిన జారా అంటే జానకీరామ బంగారు లేడిని చంపిన జానకీరామ బంజారా అట్టగా అపసారు అపసారు బంజారా 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 సరే గాని కూరగాయలన్నీ గంపలో సర్దు నేను సత్తా గాని సత్తు గిన్న సర్ది కూడెట్టాను సప్పులు వచ్చి తిను అట్టగా అట్టగా అయ్య బాబా అయ్య బాబా నువ్వెంత మాటకారి అయిపోయావో ఇప్పుడు తెలుస్తా ఉన్నదే ఏటది పొద్దు నుంచి సోత్రాన్ని అదవేశాలు నువ్వును
ఒల్లానా తిమ్మరుగా ఉన్నదా సిమ్మిటి కొట్టంలా నీ సోకు సిమ్మేస్తా ఉంటే నా గుండు ఊరుకుంటుందేటి కుమ్మేస్తా ఉన్నదే నా జిమ్మ చిప్పున లాగేస్తా ఉన్నది లాగేస్తది లాగేస్తది ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ముందు ఆపులకెళ్ళు నేను చీర కట్టుకోవాలా కళ్ళు గట్టిగా మూసుకుని ధైర్యంగా కట్టుకోయే నే కనపడను ఏంటి సరే నే ఎల్లిన తర్వాతే కట్టుకుందు గాల్లే ముఖం చూస్తే ముచ్చుకులేని గుమ్మడికాయలా ఉన్నది ఏంటిది కుంకం పరిణే ఇదిగో అర్థం కొట్టిట్టుకో కొట్టిట్టుకో మని జిమ్మడా ఇదా నీ ఎత్తు చేత్తకత్ర పెత్త పరుగులు పట్టేవాడా మరి ఏమనుకున్నావే గొట్ట మాసినాడు బొట్టు గోయించుకుందానా తర్లేవయ్యా నువ్వు వెళ్ళు నేను బేగి తెలుసుకుని పనిలోకి వెళ్ళాలా వెళ్తావే వెళ్తావు ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా సొంత మేనమామ కూతురు రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నావు దాని చేత పని చేయించామంటారా నన్ను కడిగేస్తున్నారు నా లెవెల్ పడిపోతుంది మరి నా లెవెల్ని చూసుకోవద్దు ఏంటి కష్టపడి నా బతుకునే బతుకుతున్నాను కాబట్టి నలుగురిలో మొగ్గరంగా ఉన్నాను వంకాయలు బీరకాయలు అనపకాయలు అరటికాయలు అల్లమో ఏమమ్మా అనపకాయ కావాలనగా మొన్న మరే నీకోసం ఎత్తుకొచ్చాను ఇందా ఎంత 10 రూపాయగా లేతకాయనా పింది ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మకాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మసుంద్రియాయ నమః ఓం పద్మముఖ్యాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం నమాయ నమః ఆహా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవరితాం లోకైక దీపాంకురాం లోకైక దీపాంకురాం లోకైక క్షో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం అందరికీ ఎక్కాలు వచ్చినట్టేనరా ఇక లెక్క ఆపుచేసి చరిత్ర చదువుకుందాం అశోకుడు ప్రజల సౌకర్యం కోసం ఎన్నో మంచి పనులు చేశాడు ఏమిటవి అశోకుడు చేసిన మంచి పనులు ఏమిటి చిన్నబాబు గారు మీరు చెప్పండి మంచి పనులు ఏంటి మీరు చేసే పనులు కాదు బాబు అశోకుడు చచ్చిపోయాడే మహారాజు ఆయన చేసే పనులు చూసి చెప్పండి నాశారు చిరబాబు గారు నిద్ర వస్తోంది కాసేపు పాఠం ఆఫ్ చేయండి ఏమిటయ్యా ఒక్కడి కోసం ఇంతమంది పిల్లల్ని ప్రెసిడెంట్ గారు అబ్బాయి అండి అయితే మాత్రం తీసుకెళ్ళి కనుకుంటాం మా జానకమ్మ గారు పూజ చేసుకుని ఆ లక్ష్మీ పెట్టుకుని యదవసంత అంటే అబద్ధం ఇదిగా ఈ అబద్ధాలు గారు గారు అబద్ధం చెప్పకండి యదవసంత అన్నారు లేదా ఎవరికి ఒక అన్నాడు అన్నాడు మరి ఒరే నాయన ఏదో పొరపాటు డోర్ జారన్నాను రా ఈసారి నన్ను విడిచిపెట్టు విడిచిపెట్టండి మా పేషెంట్ గారు ఆవడంలో ముక్కంటే పేషెంట్ గారు అన్నట్టే ఎవరి మొక్కని కదా అన్నట్టే అన్నట్టే ఇదిగో ఈ నోట ముక్కొచ్చిందంటే కడుపులో ఏమి పెట్టుకున్నాడనమాట పేషెంట్ గారు ఆయనకి అవతల ముహూర్తం మించిపోతుంటే మీరు దిక్కులు చుక్కలు చూస్తున్నారేంటి రండి ఆ సాగని బావ గారు ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదు అంటే ఆయన రాగిపోతే ఈ పెళ్ళే జరగదన్నమాట అంతే అంతే అంటే ఆ ఊరు అన్ని తిరుగులే అంత గందరగోళలే ప్రెసిడెంట్ గారు వచ్చేసినట్టే ఇదిగో కర్ర పదండి దయచేయండి మంగళసూత్రం అక్కడ
मंगल्यं पंतुना मम जीवन हेतुना कंठे बदनामि शुभगे त्वंजेव शरदां इंत दूर एक् चूड़े चोड़ो सोरबोर को अदेमा प्रेसीडेंट गारी देवुलु असल मालांट इल्लल्लो ये शुभ कार्यालु जरिगिना आयन गोर रारंडि आ कर्रे पंपिस्तारु असल मा ऊरी मात्रं लेविल्लो उंदंटे आ कर्रे लांटि कारणं कर्र अन्न अदि ओट्टि वील कर्र कादु पुन्नु कर्र अदि मा प्रेसीडेंट सेति कर्र अदि ओच्चिपोयिन चालु आयन ओच्चिनट्टु लेक्क दूर मुगे पनी पाटल कस्तुना कदा स्कूल पेटी नीक उद्योग इप्चि ने जीतम एर्पट्ठे ना पशु नोर पारे अय्या दैव साक्ष मन ने अना मरी रामालय पंचायती एर्पट्ठा अयोर एक्टे अंचायती अदी निजमे मरी मेबर डमकलिया मरी सरप मेबर सारी सरजन इकना इकते मरी टैलर अपार अर्तईं मेजारटी नंबर इकड़े तमर तीर्मा चपे पशु सो आशु वारम रोज आशु वारम रोज चाकरी चेयर मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय मंगलम भौमाय मंगलम ड्यूटी असल पुलिकिन मिम्मेल्लो कड़म अंदर मनि का इंटर चाकरी चेस्ट नीचे चूस्ते रेपयू आ रेपये एवरमे ऊरी पंचावा पंच रेप पुटा मैटार शाप चे मैटार सरपदे नीतो एवरो नगलेर अर्थम कदा इहेली काफी दागंडी लेपंकायेमोनी पेराली किलो रूपये नारा रेंड किलो ले मंटारा अर किलो तुयरा अर किलो एटंडे मैटारा तिंतार किलो किलो एस्कोंडे हां पटना मुगर अरे 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 किलो यंत्रायना रूपये नारा बुल्ले रूपये नारा तोर महय्यार लोड दगर चपरा अम्मगारु संतलो केल्ते बोट्टो काटि गेट्टी किलो मुप्पाला काडिगितार रोट्टि किलाडि गदंडी आकलेक इदो मुप्पाला काडिगित्ते इव्वो ए इंतेंटे मध्यलोना पट्टे रूपये
బేబీ ఎలాగున్నాయి గాజులు అబ్బా మీ మీసాలా ఉన్నాయి నా మీసాలకు వస్తున్నాయా అంటే మాత్రం ఆగుతున్నారేంటి అయితే ఆలస్యం దేనికి ఇప్పుడు కాదు మూల పడ్డాను రాళ్ల వంకీలు దానికి ఏమైనా చేయించేద్దాం ఏమిటనియా ఏం జరిగింది ఇక నుంచి నేను అంత దూరం వెళ్ళి నీళ్ళు మోసరాలేనే మీరు నీళ్ళు అవుతారో నిప్పులేదు అవుతారో మీ ఇష్టం ఏం జరిగిందయ్యా ఏం జరిగిందంటేనండి మా బావగారు ఈ ఊరికే పెద్ద ప్రెసిడెంట్ అండి మేము మాత్రం మైలు దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి చెప్పుకుంటేనే సిగ్గు చేటు అంతే కదా రేపే పంచాయతీలో తీర్మానం పెట్టించి మందొడ్లో నిరూపించేస్తాను ఈ వేళ ముఖ్యమైన తీర్మానాలు అబ్బో చాలా ఉన్నాయి మొట్టమొదటి దేవుడంటే పోతరాజు పుంత పక్కన వంతెన లేదు అదేనయ్యా మన తూర్పు కాలవకు ఉన్న వంతెన మీ అభిప్రాయం నా అభిప్రాయం ఇక తీర్మానం చెప్పేందుకు అది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని పక్కా వంతెనగా కట్టించాలనుకుంటున్నాను మెంబర్లంతా ఏమంటారు ఇదిగా ముందు ఆ పిచ్చాడు బయట పంపించండి పోతే మొన్న బీడీఓ గారు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు బండి కుతుపుల గూడు జారి చాలా ఇబ్బంది పడ్డారు పాపం నిజమేనండి మన ఇంటికి చిన్న పెద్ద చాలా మంది వస్తూ ఉంటారు అసలు ముందు మన ఇంటి ముందు రోడ్డు వేయించాలి పోతే అతి ముఖ్యమైన తీర్మానం ఒకటి ఉంది మంచి నీళ్ళు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు గుండె తొడుక్కుపోతుంది దుఃఖం వచ్చేస్తుంది అందుకని ఒక బావి చక్కటి బావి తియ్యటి నీళ్లు పడే బావి మనం తవ్వించాలి ఎక్కడ ఎక్కడా అన్నదే ప్రశ్న అయ్యగారండి నాదొక చిన్న మనవండి మా ఇంటి ముందరండి పెంటాది ఏర్పాకే నాలుగు అడుగులు లోతు పోయి తీసే ఉందండి అది గనక తమరు కాదంత లోతు చేయని చెప్పానండి సులాగ్గా నుయ్యి అయిపోద్ది అది పర్లేమో అదైతే ఊరికి రా మా ఇల్లు అయితే ఊరికి సాయంత్రం మాత్రమే ఉంటది అందుకని అక్కడే తప్పించండి ఎవరు సంతోషం కోసం చూసుకుంటున్నారు ఇది పంచాయతీ సొమ్ము అయ్యగారండి మా ఇంటి దగ్గర అయితేనండి ఎంత చెప్పి మీ ఇంటికాడ అంటారేంటి అయ్యగారు మా ఇంటికాడ అయితేనండి ఏదో పిచ్చివాడు వదిలేయండి చూడండి శాస్త్ర ప్రకారం నువ్వు ఇంటికి ఈశాన్య మూల తవ్వించాలంటారు ఊరు కూడా ఇల్లు లాంటిదే కాబట్టి ఈశాన్య మూల తవ్వించడమే న్యాయం క్షేమం కూడా ఏమంటారు గోకర్ణ గారు అయ్యో క్షేమం క్షేమం లేకపోతే క్షామం క్షామం మరి ఈశాన్య దిక్కంటే మా ఇల్లు కాదు మీ ఇల్లు ఆగ్రహం మీరు అసలే కాదు వాళ్ళది నైవేద్యం ఈశాన్యం అంటే బేబీ గారి ఇల్లు బేబీ గారి ఇల్లు అదే అమ్మా పిచ్చివాడైనా ఆకాశవాణి చెప్పినట్టు చెప్పాడు ఏమండో బేబీ గారి ఇల్లే కరెక్ట్ సరే ఆవిడ గారిని ఎలాగో ఒప్పించి ఆవిడ పెరట్లోనే తవ్విద్దాం ఏమంటారు ఇదేం కర్మండి మీ చేత పశువుల దగ్గర పని చేయించడానికి ఆయనకి మనసేలా ఒప్పిందండి హోసి పిచ్చిదానా లోకం పోకడ నీకు తెలియదే ఏమైనా సరే మీరు ఆ పని చేయడానికి వీల్లేదు చెయ్యకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది ఊడిపోయినా పర్వాలేదు భగవంతుడు మీకింత చదివిచ్చాడు ఏ ఊరన్నా వెళ్ళి గౌరవంగా బ్రతకొచ్చు ఎక్కడికి వెళ్ళినా రాతలు తప్పవు రావణాసురులు తప్పరు మీరు తప్పదనుకుంటే మీకు బదులుగా ఆ పని నేను చేస్తాను నన్ను చేయనివ్వండి ఆ శిక్ష నేను భరిస్తాను ఇది శిక్ష కాదే భగవంతుడి పరీక్ష బాధపడకు మన కష్టాలు మన కన్నీళ్లు మనవరకే పరిమితం కావాలి మనం నవ్వుతూ ఉంటే ఆ నవ్వు మనం ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు పుట్టబోయే బిడ్డలకి సోకుతాయంటారు మన బిడ్డలు మనలా కాకుండా సుఖంగా బతకాలి వాళ్ళ కోసమైనా మనం నవ్వుతూ కాలం గడపాలి ఏ
పొట్లకాయలాగ పొదీసనగా గుగుని ఫోన్ చేస్తున్నావు ఏం కూర చేసుకున్నావు ఏంటి మీ అమ్మ ఏం కోసేసింది ఏం కూర ఏమనే పేరు చెప్తే గాని తెలియట్లేదు పిచ్చాకల హెత్తను గాని రెండు ముద్దులు ఎట్టే రెండు ముద్దులు ఎట్టవే నా లెవెల్ లెవెల్ అయిపోద్ది ముద్దులా బుద్దులా ఏంటి ముద్దులన్నానా ముద్దులన్నానా ముద్దులు యాదవ నాలికని యాదవ నాలిక ఇగా మళ్ళీ ఇట్టండి ఎదవ కూతలు కుయకుండా నా నాలికని కొరికై కొరికై కొడుకు కొడుకు ఏంటి ఇప్పుడు కదా అప్పుడా ఇది వరద బాధితులకు పంచమని ప్రభుత్వం వారు పంపించడం కొంతైనా ఉళ్ళ వాళ్ళ ముఖాన కొట్టకపోతే వాళ్ళ కళ్ళనీళ్ళు చూడవలే రివాజ్ ప్రకారం సగం నువ్వు తీసుకో నేను కాదను క్రింద సంవత్సరం ఒక్క రూపాయినా నాకు ముట్టింది ఏమిటి ఏం చేయమంటావు క్రింద సంవత్సరం వరదలు రాలేదు గండి పడలేదు పంటలు నాశనం కాలేదు ప్రభుత్వం వారు చేతికి డబ్బు అందించలేదు పోనీలేండి పాపం బేబీ అమ్మగారు ముచ్చట పడుతున్నారు ఆవిడ ఇష్టం వచ్చినంత తీసుకోనివ్వండి సర్లే మిగతా 10,000 పెట్టుకుని లిస్టు ప్రకారం రైతులు పంచిపెట్టు ఏంటి మెంబర్లందరూ కట్టుకట్టుకుని వచ్చారు ఏముందండి వరదలు ముంచుకొచ్చినాయి కదండి అమ్మగారు దండాలండి రోజుకోసారి పార్వతీ పరమేశ్వరుల్ని దర్శనం చేసుకుందామనండి మిమ్మల్ని నమ్ముకున్నామండి ఈ వరద బాపతి పది గోవిందంలో మాకు కూడా దయచేస్తే మా పిల్లలు కూడా సంతోషిస్తారండి మా అభిప్రాయం మా అభిప్రాయం దున్నపోతే దూడల్లోనూ మెయ్యపోతే ఆవుల్లోనూ అన్నట్టు ఒకనా ఇదిగో వాళ్ళు కూడా చూడు వెళ్ళి నీ కోరిక తీరిందా ఏంటంటే అవతల మూలన్న మీ సాగం చేసి భక్తి దిగుతున్నావా యువతలు ఈ రేవులన్నమ్మో ఎట్లు కలిగిస్తున్నావా నీకు ఇదే పోయగలం రాట్ట ఏంట్రా నీ ఇష్టం ఇది 10 మందికి పనికొచ్చే మంచి తెలుసారు ఆడు బాబు సొంతంగిని కాదు మాట్లాడే కనుక నేను అసలు మంచివాడు కాదు పోరబ్బల దుర్బచ్చ దగ్గరా ఉసిరి చెట్టు కింద దొరతలు పట్టే సన్నాసి ఇదితో ఏంటే పంచాయతీ సొమ్మిట ఆయన గారు ఉంచుకున్న బేబీ ఇంట్లో నువ్వు ఇదేంచాడుగా ఆడి పోయి తెచ్చుకున్నా ఆడవాళ్ళ జోలికి వెళ్తే కొడక అత్తగోళ్ళు మాటలంటే కొడక గంటలు పటాలు పట్టు కూర్చోవడం కాదే అడ్డమైన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు నా దగ్గరుండి ఏం ఉంటుందో ఏం పోతుందో చూసుకునేడు అడిగారు ఇంట్లో
పూజలో పునస్కారాలని శ్రీకృష్ణాయ నమః కమలనాభాయ నమః సుదేవాయ నమః అనాథనాయ నమః గోవిందాయ నమః అనంతాయ నమః పరమ పురుషాయ నమః జగన్నాథాయ నమః దామోదరాయ నమః నారాయణాయ నమః రామాయ నమః వాసుదేవాయ నమః అనాథనాయ నమః అనంతాయ నమః పరమ పురుషాయ నమః జగన్నాథాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః నారాయణాయ నమః పుణ్యశ్లోకాయ నమః గోప గోపీశ్వరాయ నమః కేశవాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః జగన్నాథాయ నమః హరే నమః జగద్గురే నమః చంద్రమలనాభాయ మంగళం వాసుదేవాయ మంగళం సనాతనాయ మంగళం గోవిందాయ మంగళం అనంతాయ మంగళం పరమ పురుషాయ మంగళం జగన్నాథాయ మంగళం సత్యనారాయణాయ మంగళం కృష్ణాయ మంగళం ఏం జరిగిందయ్యా? చెల్లాయికి స్థిమితంగా లేదు, దగ్గర కలకండి. ఉన్నట్టుండి ఏమైంది? నా గురించే తగ బాధపడిపోతుంది. నీ గురించి బాధ అయితే నా మీద ఎందుకు అలక? అసలు మీరే కారణం. నేనా? కాఫోట్లో అని కాకిలాగా నేను గోడ పెడుతుంటే మీరేం చేశారు? అదా, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం? మీకు చిన్న విషయంగానే ఉంటుంది. మా అన్నయ్య వ్యాపారం పెట్టుకోవడం ఇష్టం లేదు చెప్పిరాదేమిటి? ఇష్టం లేదని ఎప్పుడు చెప్పాను? మరి చెప్పాలా? ఇదిగో మా అన్నయ్యని తీసుకుని చన్నపట్నం వెళ్ళిపోతాను. ఇవే ఆఖరి చూపులు. ఇదిగో ఇవాళ డబ్బిస్తాను. మీ అన్నయ్యని కాపాట్లు పెట్టుకోను. డబ్బేలాగో వివరణ ఏమిటి? మరి ఇంకేమిటి? ఆ బిల్డింగ్. ఏ బిల్డింగ్? అది పంచాయతీ ఆసుపత్రి బిల్డింగ్. ఊరికి మంచి సెంటర్ అట, వ్యాపారానికి చాలా బాగుంటుందట. ఏమంటారు? అలాగే ఇవాళ పంచాయతీలో తీర్మానం పెట్టించి ఏర్పాటు చేస్తాం. సరేనా? ఏమిటి? ఏమైంది? ఎవరికి ప్రమాదం? దేశానికి గలవడాలి. తప్పండి, తప్పండి. డాక్టర్ గారు లబ్ధు తినండి. ఎందుకా ఈ జనం? ఏమిటి విశేషం? అక్రమం, అన్యాయం, అనారోగ్యం, అమానుషం, అరాచకం. నేను తట్టే దీనికి అనుమతించాను. అసలు అనుమతించడానికి నువ్వెవరవయ్యా? మా ప్రెసిడెంట్ బాబు గారు స్వయంగా నా కోసం దీన్ని ఏర్పాటు చేస్తే వారు ఏదో పరాకులో చేస్తుంటారు. రేపు వారికి మాత్రం ఏ కాలో చెయ్యో వెరగదా, అప్పుడు మందులు ఎక్కడించో. రేపు వారికి మాత్రం నోరు పడిపోదా, అప్పుడు మందులు ఎక్కడించో. రేపు వారికి మాత్రం గుండె ఆగిపోదా, అప్పుడు మందులు ఎక్కడించో. ఇది అక్రమం, అన్యాయం, అనారోగ్యం, అమానుషం, అరాచకం. నేను తట్టే దీనికి అనుమతించాను. ఇదిగో డాక్టర్, నువ్వు సస్తే మాకు చట్నీ కూడా పనికిరావు. అడ్డల్ లే. ఇదిగో ఇదిగో వైద్యం నారాయణం ఐహి అన్నారు. రోగులు పాలసే ఆసుపత్రి దేవాలయం లాంటిది. నీ పాప పంచడం తెచ్చకండి. డాక్టర్ గారా, నాలుగు సార్లు అండ. ఇదిగో దేవాలయము, మీరు దేవుడునా? దేవాలయం అంటే పంచాయతీ ఆఫీసు. మేమంతా దేవుళ్ళు, కట్టుబడి ప్రజాసేవ నిమిత్తం ప్రజల యొక్క ఆకలి బాధ తీర్చడం కోసం ఈ ఆసుపత్రిలో కాఫీ హోటల్ ఎడతాకి తీర్మానం చేస్తాం. మరి తమరు పెద్ద పూజారులు అంటారు, ఇరతా వహించాల్సిందే. చేస్తారు అప్పగరా. మీ చూడండి, రేపు ఏ రోగికి ఏ అపాయం వచ్చినా దానికి కర్తలు, భర్తలు, హర్తలు అంతా మీరే. గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి. ఏటి నేనున్నది నిజమేనా? ఏటి? అదే రాజమ్మ గారు అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోవాలనుకుంటున్నామంటగా. అవును. ఎందుకంట? వాళ్ళు అరెకరం పొలం ఇస్తామన్నారు. మరి నేనేం కావాలా? నీకేటే నొరగలుతాను. ఎవరినైనా చేసుకోగలవు. చేసుకుంటా, చేసుకుంటా. వా ఏంటి, ఎప్పుడూ లేని ఎంత సిగ్గు మోసుకొచ్చావు? ఏంటి కథ?
అయ్య బాబాయ్ బాబు ఊరికే మెరికిలు తిరిగిపోతున్నావేంటే మన ఇద్దరికి పెళ్ళంటగా మన ఎవరు చెప్పారే ఇంకెవరు మీ అమ్మే మా అమ్మే రేపే మా
इधर की पेली तक वे पंदिर वेसी ना चेतल तो वाड़ का कन्यादान सरना मध्य मध्य आटकी इट की डबा अवसर वस्तु चिल्लर मा सिगरेट कुनावा नोर मूसकटावा अपड़े अदि का मंगलधारण तरवा आरत पड़े ऊरी तिपन का अंदर की सिग्गुले पटी नैने पार्वती
महासాధు చచ్చిపోయిందా ఇప్పుడు ఇప్పుడే ఎలా పోయింది పాపం చంపేశారు ఎవరు చంపేశారు నువ్వే నువ్వే చంపేశావు నార్మల్ మూసుకునే రోజులు పోయాయి అసలు ఆసుపత్రిని కాపీ ఒక్కటెందుకు మాత్రం ఎందుకు మాట్లాడు నీకు చెప్పారా చెప్పి తీరాలి నువ్వు ఉంచుకున్న దాన్ని సరదా కోసం ఆసుపత్రిని కాపీ ఓట్లుగా మార్చి మందులు కూడా లేకుండా చేశావు ఆ సాకు నువ్వే కారణం నువ్వే చంపేశావు प्रजल पोटल पट्टी आ डबू तो पपु बेला तिना सैंस ऊरको पंचायती सोम तो उक मोजु कोसम बंगार नगल से बावल तव्चना एवर नोर मेदपले बानल तो वरदल तो इकी पोई हलो लक्षण अंत जन कुमें आलक मुटा डबू नव्वो नी मंद तेगबड़ तिना एवर पल्लेट ऊर क्षेम कोसम निर्चोबारे का ऊर ऊरने तिटावनी का इनाड़ू एलागो सहित इंक सहित नी दुर्मारे आड़ प्राण तीस भरी आड़ की तीव निद्र उद्र दबे वरक निद्र कुख मुरीते जंगम पुरुक पिछुमंड अयो पुरी बाधे लेद्या मरी ऊर्जो आड़जना कूड़कोचिंदे अद्ता बतको चेसको पशु पटे वो नरके एपड़ना अंत जरगवलानी का दरकोनाई जन कुछ कदल कच्चर ये व्रतम पेर तुम भोजना पीलि तला पंचा पारा कुला मन कार दर पड़ा ఈలేరికి వాస పెట్టడం అంటే ఇది ఇదండి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు రేపే సత్యాన వతారికి ఏర్పాటు చేయించేస్తారు ఊరంతా పిలిచేస్తారు మరి ఎక్కడికి బయలుదేరారా కూకుని చీరలతుకునే సన్నాసులారా మీకు అసలు సీముడు ఎత్తులు లేదేంటరా సముద్రమ్మ అంటూ పెద్ద పులింటికి పేరడానికి బయలుదేరారు आड़ेना एवरंटना वी चेयड़ा मम्मी आनंद कर्पूर निरागन दर्शयामि नारायण स्वामी प्रसाद सिद्धिस्तु पूजे बोड़ा वेस्टर विस्तर लेदराज वा राकुंडा अदि सरे मन वाळ्ळंता एरि वच्चेसारंडि
జనమండి మన ఊరు జనం ఈడు రామయ్య అండి తీసుకెళ్ళి ఈడు సుబ్బయ్య అండి ఈడు పుల్లయ్య బామ్మర్తి రామ్మూర్తి అండి పెద్దరామ్మూర్తి కాదండి చిన్నరామ్మూర్తి రెండో దేశ ఎరా ఆడంగులతో వచ్చేవేటి ఎదవండి ఎదవని హై బాబా లేకండే కళ్ళొప్పుకుని చూస్తున్నారు కర్రలు పంపడం మన ఊళ్ళో రివాజే కదండి కర్రలు పంపించగానే సరి కాదురా అమ్మాన్ని కాదమ్మా అడుక్కు తినిపోతారు అట్టగుండే మరి ఆరు కూడా ఎవరింటికి రాలేదు కదండి వాళ్ళు ఎక్కడ ఆరు కూడా పాపం తప్పుడు మాట మాట్లాడుకో పాత చెప్పుచ్చుకుంటా అంతకంటే పాతయి నా దగ్గరే ఉన్నాయండి కర్రెత్తకండి మరి నేను ఎత్తవలసి వస్తాది చేపలు తేలినట్టు శవాలు తేలిపోగలవు అతడు మన కనిపెట్టాను వారా దడి సాటుకు పోయి దాకలు నాకే ఎదవా అసలు ఏమిటాన్ని తలపించు ఏం చూసుకుంటా నువ్వు పదోళ్ళ జనాన్ని పక్క తిప్పుకున్నా రే నా పెరట్ లో పెంట గుప్పంత విలువ చేయరా ఎవరు పెంట గుప్ప తేలిపోతలేండి సమయం వస్తుందిగా చదండ్రా వచ్చే నెల 16వ తారీఖున మా ఊరు పంచాయతీ ఎన్నికలు కాబట్టి రేపు శనివారం లోపున ఎన్నికల్లో నిలబడదలుచుకున్న వారు నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సిందో ఎన్నికలు ఈసారి కూడా ఈ నరకాసుడు పాలన తప్పదు అనుకుంటారు బంతమ్మ అదెట్టకు తప్పదు పూరమ్మ గారు ఓట్ల కోసం రోడ్లు వేస్తామని నీలా ట్రేవులు కట్టిస్తామని పాయకంద రోడ్లు కట్టిస్తామని ఊరికే ఎరేసి ఊరిస్తా ఉంటాడు తీరా ఎన్నికలు అయ్యాక తొంటి చేసి చూపిస్తాడు అది మామూలేగా ఏమోలే మన పేరమ్మ బాగా కొరపర పట్టింది కాబట్టి ఈసారైనా కాకపోతే నీ కాసుగా ఉంటాడేమోలే అవునే బూరమ్మ అసలు మన పేరమ్మనే ప్రెసిడెంట్ గా నిలబెట్టే మన పేరమ్మే ప్రెసిడెంట్ అయితే ఆయన సిత్తు సిత్తుగా ఓడి చేస్తుంది అట్టగైతే బాగానే ఉంటది అదొక తేలికయ్య పనేనా అని మనందరం కలిసి కట్టుగా ఉంటాయి ఎందుకు తరగదు ఎందుకు తరగదు అంటే పేరమ్మని ప్రెసిడెంట్ చేస్తేనే గాని మొన్న ఉండకూడదని నువ్వు మీరు ఆయుడు కలిసి త్యాగ చేసేస్తున్నారు ఇరుగు పొడుగోళ్ళు అంటారు పేగలేసి ఉండమంటా పేరమ్మని ప్రెసిడెంట్ చేస్తేనే నీకు తిండి చెప్పను లేదంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఎన్నికల్లో నీ మీద పోటీకి నేనే నిలబడతాను పోటీకి నిలబడతాను నూరికి చిత్రి పట్టింది అట్టాగే నాకు కాదు ఆలోచించుకొని నీకు ఆలోచన లేదు పాలోచన లేదు ఊరు ఊరంతా పేరమనే ప్రెసిడెంట్ అయ్యాలనుకుంటున్నారు ఇదిగో ఆ పేరమ్మ నమ్ముకుంటేనే మళ్ళీ నువ్వు నెంబర్ అవుతావు నువ్వు మళ్ళీ నెంబర్ అవ్వాలనుకుంటే ఆ పేరం పక్కన పేరు లేకపోతే నీకు కోటైనా రాదు అలాగే చూద్దా చూద్దాం అంటే కాదు అట్టా ఇటో తేలిపోవాలి లేకపోతే నా దాన్నే చూసుకుంటాను ఇదిగో వెళ్ళిపోతున్నా ఎలాగా చూద్దాం అన్నాగా మనం పార్టీ ఫిరాయించకపోతే మన పిల్లలు మనకి దక్కేటట్లేదు ఏమైనా కానీ డాక్టర్ కదా గాలోటాన్ని బట్టి మనం కూడా కదంతా నడుచుకోవాలండి ఊరంతా పెరమగదు మనం కూడా తిరుగుతున్నామంటే కానీ కలిసి లేకుండా సులగ్గర ఎక్కుతాం ఈసారి గెలుస్తామంటే అట్ట ఇట్ట కాదండి మన పని బూర్లు పుట్ల బుడు మినపడ్డట రాయుడు గారు అంటే పెద్ద పులి 90 వంతులు మింగేసి 10 వంతులు మన ముఖాన పారేసినా తోక ముడుచుకున్నాం పేరమ్మే ప్రెసిడెంట్ అయిందనుకో సదో శాస్త్రమా త్రియంత్రియం ఇదిగో దిట్టి బొమ్మ తీవయ్య ఊపు పెడతాం మనం తీటి వచ్చుకొని పరిపాలిస్తాం పలారం చేసేస్తాం డాక్టర్ గారా ఓకే వెళ్ళొట్టుకోండి అయ్యి బాబోయ్ బాబోయ్ ఇది లాగండి చెరువు పాట ఇదండే సంత పాట సంత పాట డబ్బులు బాగా వచ్చాయని మీరు బతుకుంటామని నాకే మిగులుతుందా ఏంటి సంత కూడమా ఊరికే వాటర్ సంగతికి ఏముంది లేండి సరప్పగారా
పనిలో మనం ఎలాగో సర్దుబాటు చేసేసుకుందాం ముందు పేరమ్మ గారిని ప్రెసిడెంట్ చేసేస్తున్నాం మీ ఎవరు ఇంటింటికి తిరిగి పట్టు పోసుకునేదాన్ని పట్టుకోట ఆశ్రమం కూడా లేనిదాన్ని నేను ప్రెసిడెంట్ ఏంటి ప్రెసిడెంట్ తనానికి అస్త్రాలు వచ్చి ఉండాలని రూల్ ఏం లేదే బుర్రలో గుంజు ఉండాలి ఏమని మాట్టారో గుండెకాయలో ధైర్యం ఉండాలి అది ఆ రెండు నీకున్నాయి అందుకే సై అనేస్తా అనేస్తున్నా మీరు ఎన్నైనా చెప్పండి అది నా వల్ల అయ్యే పని కాదు బాబు అప్పుకోండి ఆ పనులన్నీ చూసుకుంటాకే కంటిపోయిన వాళ్ళం మేము ఉన్నాం కదండి ఏంటి అవకల గారా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చెయ్యాలనే నెంబర్లం అంతా పాత అభిప్రాయాన్ని కొట్టేసి కొత్త అభిప్రాయంకి వచ్చేసాం కదండి కొత్త అభిప్రాయం ఇంకా ఏంటి చూడమ్మా ఈ పదవి నువ్వు కల్లో కూడా ఊహించను ఒకవేళ నువ్వు కావాలని కోరుకున్నా కల్లో కూడా జరగను అలాంటిది ఈనాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఆ భగవంతుడు నీ చేత ఏదో ఒక మంచి పని చేయించాలని సంకల్పించాడనుకుంట కాదనకు సరే వర్చిల్లుతుంది వర్చిల్లుతుంది నా ఇంట్లో పాచి పని చేసిన పని మనిషి నా మీద పోటీకి నిలబడుతుందా నా ఎంగిల వెంట్రుకలు తిన్నవాళ్ళు నా మోచేతి నీరు తాగిన వాళ్ళు నా మీద కత్తి కట్టి జగస్ పార్టీలో చేరతారా చూస్తాను వాళ్ళు బుర్రలు రాకెట్లు పడించేస్తానా చేసినట్టుంది ఊళ్ళో ఉన్న జనమంతా చచ్చిపోతే ఇక మనకి ఓట్లేసేదేమరయ్యా నాకు నువ్వు నీకు నేను ఏం కొట్టేశారా అంతే మరి అయ్యగారు ఒప్పుకుంటే వాళ్ళని ఆకట్టుకోవడానికి ఒకే ఒక రాజమార్గం ఉంది ఏమిటది రాత్రికి రాత్రి వాళ్ళిళ్ళకి అగ్లి ప్రమాదాలు దాంతో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఆ చెట్టు పుట్ట పట్టుకున్న వాళ్ళకి మనం వారం రోజులు వనభోజనాలు ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవడానికి తాటాకు తాళ్ళు వాసాలు ఈ చిట్కా ఉపయోగించి చూడండి జనం అంతా మన జేబుల్లో ఉంటారు జనాన్ని ఎలాగ ఆకట్టుకోవాలి నాకు తెలుసులేవయ్యా ముందు ఏ వార్డులో ఎవరెవరు నిలబడాలో ఆలోచించండి బారు మీ వార్డులో మీరు ఖాయే కదా రెండో వార్డులో నేనున్నాను మిగతా వార్డులు మిగతా వార్డుల్లో మన అబద్ధం ఆచార్యులు అప్పల స్వామి మన బేబీ అమ్మగారు నిలబడతారు సరే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఎగిరి పడుతున్న వాళ్ళందరం పులిస్ త్రాకులాగా ఎగిరిపోవాలి మళ్ళీ మనం జెండా పాటేయ మీరే చూస్తారుగా మనకు పడబోయే ఓట్లకి వాళ్ళు పెట్టే పెట్టెలు చాలం జై అయ్య గారికి ఓట్లు లెక్క మొదలెట్టారు అందరి చేతగా తేలిపోతాయి అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండాలి చెమక్కలు దుర్రయ్య తరప్ప పురాజ్యం తైలప్పుడు మొత్తం అందరూ నీకేశారు వాళ్ళిద్దరు ఏమని చెప్తారు లోపల లెక్క తయారవుతున్నాయి అది మీకు చెప్తారా పేరం 13 ఓట్లు రాయుడు గారికి 25 ఓట్లు పట్టాయి చూసారా అందరూ నేను చెప్పలేదు ఎలుపు మందే రాయుడు గారికి రాయుడు గారికి రాయుడు గారికి రాయుడు గారికి 87 ఓట్ల మా పేరమ్మకి 63 ఓట్ల ఇచ్చు అంతే అంతే ఏంటి నీ లెవెలేదో పడిపోయినట్టు చూస్తున్నావు అప్పుడే ఏమైంది ఇంకా నడి మధ్యలోనే ఉన్నాయి లెక్కలు అమ్మక్కల గారా నాయుడు గారి దగ్గర డబ్బు తీసుకున్నా ఓట్లు పేరమ్మ గారికే వేస్తానన్నారు ఓట్లు కూడా చేశారేంటి అది అయ్యమైంది గారు లెక్కలు పూర్తయిపోయాయి రాయుడు గారికి
నూట పదకొండు పేరమ్మకి డెబ్బై మూడు ఆగండి ఆగండి అక్కడే ఉన్నాయి దగ్గర అక్కడే ఉన్నాయి జంద్ర మంత్రులు పూర్తి డెబ్బై మూడు కారు మూడు వందల డెబ్బై మూడు ఇప్పుడేమంటారు ఎవరు పెంటకపో తేలిపోయిందా ఇప్పుడు తమరు లెవెల్ ఏంటో తెలుసా మాజీ ప్రెసిడెంట్ నిశ్చేతమండి 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 ఎక్కడో రాకడే కూకోవాలండి నేను ఉపన్యాసం మొదలు చేస్తున్నానండి మహాపెదలారా దండిండే దండ తల్లారా తండ్రులారా అందరికీ దండాలండి ఆయా ఇవాళ మనందరికీ పెద్ద పండగ అండి సరప్ప గారా అప్పుడే కాదా మన ఊరు పేరమ్మ గారు కేవలం కట్టజీవి ఒక అడుకూతురు ప్రెసిడెంట్ అయిన ఇదిలో ఇది అన్న మాట అండి ఇప్పుడు రామమూర్తి మేటారు సెలవిస్తారండి ముందుగా పేరమ్మ మాట్లాడుతుంది వెళ్ళమ్మా ఏటో మాయదారిది నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడనండి మరేం భయం లేదు వెళ్ళి మాట్లాడు పెద్దలైన రామమూర్తి మేటారు గారికి నా దండాలు అట్టగే మా ఆయన గారని పేరు చెప్పకూడదు కదా ఆయన గారికి నా దండాలు ఇదిగో ఏం ప్రెసిడెంట్ అయ్యారని మాత్రం నాకు దండాలు అట్టారంటే నేను ఊరుకోను మామూలు పరిమనసుగానే చూడాలి యథాప్రకారం మీ అందరి ఇళ్లలో పనులు చేయిస్తానే ఉండాలి ఇక పోతే ఏంటంటే అయ్యో 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 పిల్లోడంతా ఏడుస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటావేంటిదంతమ్మా కాతాడు తీసుకెళ్ళి పాలెట్టించు నేను చెప్పేది ఏంటంటే అసలు ప్రెసిడెంట్ అంటే ఏంటనుకున్నారు జీతం బత్తం లేని పెడపాలేడుతాను మరి పంచాయతీ అంటే ఊరు మరి సంసారం మన సంసారం బాగుండాలంటే ఏం చేస్తాం పొగుడు పెదం కూడబలుకొని ప్రతి పని చేస్తాం అట్లాగే ప్రెసిడెంట్ పెదలు మొగుడు పెళ్ళల్లాగా ఉండాలి అంతే ఇంతకంటే నేను ఇంకేం చెప్పను ఉంటాను మరి దండాలు ఇప్పుడు సిద్ధిరాజు మాట్లాడతాడు మేటర్ గారికి నా నమస్కారాలు ప్రెసిడెంట్ గారు నా భార్య కాబట్టి నమస్కారం ఎట్టకూడదు కాబట్టి గౌరవాలు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఎంత గొప్ప పదవులు వచ్చినా ఎంత గొప్పోడైనా లెవిలి మర్చిపోకూడదు అసలు ఈవిడెవరు నా భార్య కానీ ఇప్పుడెవరు మన ఊరి ప్రెసిడెంట్ గారు అయినా ఆవిడ లెవిలు ఆవిడ మర్చిపోలేదు ఆవిడ లెవెలికి ఆవిడ దన్నాలు ఎట్టద్దు అంది కానీ మన లెవెలికి మనం దన్నాలు ఎడుతూనే ఉండాలి మనం దన్నం ఎట్టేది మనిషి కాదు పదవికి అంటే పదవి లెవెలు పదవికి ఇచ్చేయాలి అది అది మన లెవెలు చాలవా నీ లెవెలే నువ్వునే తమిడే తప్పు తప్పు ఇక నువ్వు నోరు మూసుకోవాలంతే ఆడెవడు దడిసాటికి పోయి దాకలు నాకే ఎదవ ఇప్పుడు నేను ఆయన కొట్టానా నే కొట్టలేదు లెవెల్లో ఉన్న న్యాయం అన్యాయాన్ని కొట్టింది అది అన్యాయం సెలరేగిపోతే న్యాయం ఎప్పుడూ ఊరుకోదు లెవెల్ సరి చేసేస్తుంది ఆ లెవెల్ సరి అయిపోయింది అది విడిచిపెట్టేయండి అసలు నేనెవరినే పెద్దిరాజుని కూరగాయలు అమ్ముకునేవాడిని కానీ ఇప్పుడెవరిని ప్రెసిడెంట్ గారి మొగుణ్ణి
అంచేత నాతో బేరమాటం బాగోదని మీరంతా కూరగాయల కొంట మానేశారనుకోండి. అప్పుడప్పుడు మా ఆడవాళ్ళు అంటూ ఉంటారు చూడండి. అలాగా నిజంగానే నేను చిత్తగార్తలో పిత్తపరిగిలు పట్టుకోవాల్సి వస్తుంది. నా లెవెల్ పడిపోద్ది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీరంతా నా లెవెల్ ఊరికే పెంచేయక ఎప్పటిలాగే కూరగాయలు కొంటూ ఉండాలని ఆఖరి మాటగా చెప్పేసేసి విరమిస్తున్నాను. చప్పట్లు. చెప్పవలసిన మాటలు ఇరువురు చెప్పారు. వాళ్ల మాటల్లో మాయామర్మం లేదు. పదవి చేపట్టానన్న డాబు దర్పం లేదు. కల్మషం లేని ఇలాంటి వాళ్లే నలుగురికింత మంచి చేయగలరు. హైదరాబాద్ లో జరిగే పంచాయతీ సభలకు ఈ ఇరువురు వెళుతున్న శుభ సందర్భంలో ఏర్పాటు చేయబడ్డ ఈ మీటింగు ఎంతో దిగ్విజయంగా ముగిసింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ చిరంజీవులు ఇరువురికి మనఃపూర్వకంగా వీడ్కోలివ్వలసిందిగా కోరుతున్నాను. చెప్పే తానం త్వరగా కానీ అయిపోయినది వచ్చేస్తున్నాను. అంధేరే మే తూ దియా హై మేరే సనం कर रहेंगे पिया हर जन्म मिल कर रहेंगे पिया हर जन्म. अंधेरे में टूटिया है मेरे सनम मिल कर रहेंगे पिया हर जन्म. अन्नाडेंटो अंटी हे अंदरानी संद मामा రాణి సందమామ నీకెందుకు నే అద్దంలా ఉన్నాను నువ్వు చూసేందుకు నే అద్దంలా ఉన్నాను నువ్వు చూసేందుకు నురగల్లాగా బయట కొంగు పొంగుతుంటే లేత గాలి సురుల్లో నా భూత వయసు ఊగుతుంటే చూడాలి అప్పుడు ఈ తోడు గుండెల సప్పుడు చూడాలి అప్పుడు అందరాని సందమామ నీకెందుకు అద్దం లాంటి నా మామ చాలు నాకు అద్దం లాంటి నా మామ చాలు నాకు. పొద్దు పొడుపు తిలకం దిద్ది కొన్న పూల నవ్వులు పొదిగి మన లక్ష్మిలాను వస్తుంటే ఊరు నాడు పడితస్తుంటే మన లక్ష్మిలాను వస్తుంటే ఊరు నాడు పడితస్తుంటే చూడాలి అప్పుడు నన్నేలి నోడి దూకుడు అందరాని
సందమా నీకెందుకు లే అత్తల్లా ఉన్నా నన్ను చూసేందుకు ఏటయ్యా ఏటది నిన్నేనయ్యా ఏంటయ్యా అత్తబడిపోయా చెబుతానుండు ఏటా తొందర లేబుల్లో ఉన్నాను ఇప్పుడు మన ఊరోళ్ళంతా కలిసి పెద్ద మీటింగ్ ఇచ్చారే ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఏమన్నా కలగన్నా పెద్ద మీటింగ్ మన ఇద్దరం ఉపన్యాసం హైదరాబాద్ లోనే మన లెవెల్ ఆకాశం అని చెట్టు పెరిగిపోయింది పెద్ద ఓట్లు పాట ఇంకా పాటలో చూసుకున్న లెవెల్ మొట్టమొదటిసారిగా పంచాయతీ ఆఫీస్ ప్రెసిడెంట్ గా అయితే ప్రెసిడెంట్ గారు చిన్న తగువటి ఉన్నారు తమ తీర్చాలి ఇక్కడ కాదు ఆఫీస్ కొచ్చి చెప్పుకో చెబుతాను అక్కడికే వచ్చి చెప్తానండి నాకెప్పింటారం ఏంటి మా ఆడోళ్ళు నా లెవెల్ కి తగ్గట్టు నడుచుకోవట్లేదని పారిజాతం పూలు ఎట్టుకొస్తే పక్క మీద జల్లి పారిపోయట్లేదని సొట్టంగా చెప్పేస్తారండి చెప్పేమంటారా వెళ్తావా వెళ్ళు వెళ్ళొస్తానంతమ్మా మంచిదమ్మా అది పుట్టినప్పుడు పచ్చలు కూసాయిరా అప్పుడే అనుకున్నాను అది గొప్పదైపోతాదని అవునవును అది పుట్టినప్పుడు పచ్చలు కూసాయి అందుకే దాని లెవెల్ అలాగుంది నే పుట్టినప్పుడు నువ్వు అరిచి ఉంటావు అందుకే సత్సంకాయలు అమ్ముకుంటున్నాను పెంచుతారు జాబితా ప్రకారం నగలన్నీ సరిపోయినట్టేనా స్వామి సరిపోయినట్టేనండి అమ్మా పెట్టిలో భద్రం చేయమంటారా నగలపెట్టి తాళంచోలు తీసుకో తల్లి తాళంచోలు నాకెందుకండి ఈ ఊరికి ఎవరు ప్రెసిడెంట్ అయితే ఇవి వారి దగ్గరే ఉంటున్నాను రివాజు అవునమ్మా దేవుడికి అలంకరించవలసి వచ్చినప్పుడు ఆ తాళంచోలు మీ దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు తీసుకో తల్లి ఇంకా నాకు సెలవిప్పించండి ఒక క్షణం ఉండమ్మా తారు తీసుకుంటుంది బావగారు ఆ పేరమ్మకు ఊరంతా హారతులు పెట్టేస్తున్నారండి ఇల్లు అలగ్గానే పండగ కదయా ఆ హారతలు ఎంతకాలం పడతారో ఆ చప్పట్లు ఎన్నాళ్ళు కొడతారో అది చూద్దాం ఆ చూసేదేదో తొందరగా చూడండి మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చూసిన కళ్ళతో మామూలు మనిషిగా చూడలేకపోతున్నాం బాబు అయ్యగారు ఎరా తమరిని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి ఏమిటి తమరిని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి గుమత్తా గారు నేను చెప్పి నాలుగు తీర్మానాలు రాశారా చిత్తం అక్షరాలా తమరు సెలగిచ్చినట్టే రాశారండి సరే ఇదిగో నెంబర్లు నేను పెదమంగా ప్రవేశ పెట్టే తీర్మానం ఏంటంటే మా నూరు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందుకనే ప్రతి ఇదికి ఓ మరుగు దొడ్డి కట్టించాలనుకుంటున్నాను ఏంటంటారు అయ్యి బాబోయ్ ఏమంటారని ఇంకా మెల్లిగడుగుతారేంటండి మన ఊళ్ళో ఆడింగులండి పగటాల కన్నా కడుపు నొప్పి మదుపు లేక మా చెట్ట బాధపడిపోతున్నారండి ఏంటి నమ్మకల గారా ఇక పోతే ఏంటంటే వీధులన్నీ బాగు చేయించి కంకర వేయించాలి మరి మంచి నడకన బాధపడతాం అందుకనే ఊరికి నాలుగు మూల నాలుగు నూతులు తవ్వించాలి అట్టగే ఆ చెరువు కూడా బాగు చేయించి రేవు కట్టించాలి ఈ దెబ్బతో మన ఊరంతా బాగుపడిపోయినట్టే అందరం సుఖపడిపోతాం రేవనుకుంటున్నారటి ఇదేమన్నా తిక్కమగల రాజ్యమా పేరంబగల రాజ్యం తిక్కం ఎక్కడ నీటి వాసన ఇస్తుందేంటి ఎక్కువ ఎక్కువ ఎందుకు పిలిపించావట కూసని చెప్తాను మర్యాదలు పొందే తీరిక లేదు ఏమిటో చెప్పు ముందు కూసని చెప్తాను కూసండి
గుమ్మత్త గారు ఆ నోటీస్ చదవండి. రాయి కుదురు రాయుడు గారికి సదరు పంచాయతీ స్కూల్లో తమరు పశువుల్ని కట్టేస్తున్నారు కాబట్టి ఈ నోటీస్ అనేది తక్షణమే ఖాళీ చేయించవలసిందిగా తెలియజేస్తున్నాం. నేనేం ఊరికే కట్టేయట్లేదు, సాలకు 100 రూపాయలు ఇస్తున్నా. ఇస్తున్నారా? గుమ్మత్త గారు ఇచ్చినట్టు పుస్తకాలు ఉందా? మిమ్మల్ని అడుగుతుంటా. లేదండి. అంతా ఒకేసారి ఇవ్వాలనుకున్నాను. అనుకున్నారు కానీ కట్టలేదు పాప. అయితే ఇప్పుడేమంటే కట్టవలసిన చెప్పలేదు, బుద్ధి కట్టే. మళ్ళీ ఆ పశువులు మా స్కూల్ పక్క కొట్టేయనుకోండి. అంతేనా? అంతేకాదు, మీకు కావలసిన ఆసుపత్రిలో కాపీ హోటల్ పెట్టుకోవడానికి హక్కు రాసిచ్చారు, అది మేము ఇప్పుడు రద్దు చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా వెంటనే ఖాళీ చేయించాలి. ఆ కాపీ హోటల్కి నాకు సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అవండి, పంచాయతీ సొమ్ము 2,500 రూపాయలు ఖర్చు పెట్టి నుయ్యి తవ్వించినట్టు లెక్కల్లో ఉంది. అవును, తవ్వించాను. ఎక్కడ తవ్వించారు చెప్పండి? ఎక్కడ తవ్వించారు? బేబీ గారి ఇంట్లో. బేబీ గారి ఇంట్లో. రాయుడు గారు, ప్రజల సొమ్ము దారాదత్తం చేసే హక్కు మీకు లేదు కాబట్టి ఆ సొమ్ము మీరే ఇస్తారా లేక దావా నడిపించమంటారా? ఇచ్చేయండి, ఇచ్చేయలే. అన్ని దిగుపులే, అంత జంతర మంత్రలే. కోసం పాట పాడరా? ఊరి బాగే సొంత బాగు. ఉప్పు కలిపి లాగి నోటే లాలగాట్ అయిలే సోయ్యబ్బ. కానీ వాళ్ళంతా కూడా శుభ్రంగా చేయండి. అదో అక్కడ చూడు, పెట్టిరండమ్మా దండాలు. మన పేరమ్మ ప్రెసిడెంట్ అయిపోనాక మన ఊరు కలే మారిపోయిందర్రా. చాలా ఊరుకుందు. ఏం నాటక సరి, ఏం నేలాటేవో పడపడతా ఉన్నది. కానీ తీసుకురా. డాక్టర్ గారు, ఇక మీరు ఎదేచ్చగా ఆసుపత్రి నడుపుకోండి. ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. ఏంటి ఏంటి అంజయ్యం? న్యాయంగా చెప్తే నీ సేవకి నాటినప్పుడు ఇంతే మరి. అందుకని దౌర్జన్యం ఇవ్వనుకుంటారన్నమాట. అంతేలే, కుక్కల సింహాసనం ఎక్కిస్తే ఇంతే ఉంటుంది మరి. ఏం కూర్చోవరా, చుట్టు గుడిసెలో పడి సుట్ట పీకి లేరుకునే ఆడంగ్యత వారి. ఇదిగో ఈ కేజీ రాయి ఇప్పటి వరకు కూరగాయలే తోస్తా వచ్చింది, ఇప్పుడు మర్యాదగా మాట్లాడకపోయావో నీ మాంసం తూసేస్తాది. లేవులైపోగల జాగ్రత్త. వంకాయలు బీరకాయలు ఆనపకాయలు అట్టికాయలు అల్లవా. రోజు పొద్దున్నే చూచిరాత రాస్తే దస్తూరి ముత్యాలుకోవాలా ఉంటుంది. ప్రెసిడెంట్ అమ్మా దండాలమ్మా. పేరమ్మా, ఇక నుంచి నువ్వు మా ఇంట్లో పనికి రాక్కర్లేదు. అదేంటి నట్టారు? వద్దని చెప్తున్నానుగా అంతే. ఎందుకు మానిపించేస్తున్నట్టు? వివరాలు అడగ నాకు ఇష్టం లేదు. అయితే మరొకరినైనా కుదుర్చుకుంటారా? ఎవరినైనా కుదుర్చుకుంటానో నేనే స్వయంగా చేసుకుంటానో అదంతా నీకు అనవసరం. నువ్వు వెళ్ళి. అవునులేండి, ఈ వాకిట్లో పందిరేసి పచ్చని తోరణాలు కట్టి నా పెళ్లి చేశారు. నేను పెళ్లి పీటల మీద ఉండగానే అమ్మగారు కన్ను మూశారు, కాబట్టి నా బాధం మంచిది కాదని నన్ను పొమ్మంటున్నారు. నేను ఇట్లాగే వస్తా ఉంటే ఇంకేదైనా పెద్ద ప్రమాదం ముందుకొస్తాదని నన్ను రావద్దంటున్నారు. అంతేనా మ్యాటర్? చెప్పండి మ్యాటర్, చెప్పండి. లేదమ్మా, లేదు. 10 మంది గౌరవించే పదవిలో ఉన్నావు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే బాగుండదని వద్దన్నానమ్మా. నిజంగా అంతేనా మ్యాటరు? అంతేనమ్మా, అంతే. మ్యాటరు, జీతం బట్టం లేని పదవులు నమ్ముకుని పనులు మానుకుంటే రోజులు ఎట్టగడుతాయి చెప్పండి. పదవులు ఇవ్వాలంటే రేపు పోతాయి. అయినా కాయకట్టలు చేసి బతితే చేసే పనులకు అవమానం ఉండదు, అప్పచెప్పి ఉండదు. ఏమంటారు మ్యాటరు? నీతో వాదించలేమే పేరమ్మా. అన్ని ధర్మాలు నీకు తెలుసు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే ఎంతో సంస్కారం నీలో మూర్తి భూమించి ఉంది. అందుకనే భగవంతుడు ఇంతమందిలో నిన్ను ఇంత దాని చేశాడు. మ్యాటరు, మీ కళ్ళ ముందు పుట్టిందండి, నన్ను అంతగా పొగడకండి. మీకు మీ ఇంటికి తాగే సేవ చేస్తూ ఉండనండి చాలు.
ప్రెసిడెంట్ అమ్మగారు ఈ గాయతర మీద వేలు ముద్ర వేయండి. కుట్టిరు 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 అన్ని దిగ మగలే చెప్పడానికే లేదయ్యా. అమ్మా రోడ్డు కంకరతోల నిమిత్తం లారీలు గండికి మట్టితోల నిమిత్తం బళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాం కదమ్మా ఆ కాగితాలమ్మా వేలు ముద్ర నేను సామాన్యుడు కాదు బోడు గుండుకి మోకాలకి మకారు బాబుడివి నలిపత్రాలతో మనుషుల బతుకులే కలుపు చేసేస్తాం ఎందుకంటే మంత్రి చూడమనండి ఏం లేవు రావి కాంట్రాక్ట్ కాగితాలే మేటా చెప్పారుగా ముద్రకి నాతో పాటు తిరగడం కాదు ఆ వెళ్ళిన వాడు ఎవడు చూడు వచ్చేస్తాడండి వచ్చేస్తాడు ఏమ్రీ గారు రానన్నాడండి అయ్య గారు పిలిస్తే రానన్నాడా ఏమిట్రా గుసగుసలా ఆ పెద్దరాజు గడ్డంగి సొత్తానన్నాడండి అంత దాకా వచ్చాయండి మాట నాకు గ్రాప్ చేయటం కంటే ఆ తిట్టు ముక్క గాడి గడ్డంగిటి విక్రం అయిపోయిందా ఎంత పీట్రీకి పోయారా వీళ్ళు పీట్రీకి పోవడం అంటే అంతా ఇంత కాదు బాబు గారు మీరు సూపు చూడకపోతే వాళ్ళ ముందు బతకలేమండి ఆ మన్నింపులు మర్యాదలు మొన్న ఎన్నికలతోనే పోయాయి అయ్యగారు క్రాప్ చేయించుకోవడానికి ఇంత బాధపడతావా అమ్మగారేమో ఎవరో చూడకుండా రాత్రులు అయ్యగారి బట్టలుకోవటమా పెదవని దొడ్డు గుమ్మం అండి దొడ్డు గుమ్మం ఊడిపోతే బాగు చేసే నాథుడు అయ్యగారి క్రాసింగ్ చూసారా చూసారా చూస్తున్నానయ్యా చావుకు పెడితేనే గానీ లంకణానికి రారు ఒకన్నా లరా మంగళం భక్తరక్షకాయ మంగళం ఉపశుభ్రదాయ మంగళం వెంకటేశ్వరాయ మంగళం తిరుమలేశాయ మంగళం జనార్దనాయ మంగళం పాపం అంటే గంట్లు గాట్లు ఇప్పుడు అలా కాదు 15 పైసలు ఇస్తే చాలు మిషన్ కాపింగ్ గడ్డ ఉచితం మీరు హాయిగా కూర్చునేందుకు మెట్టుని పరుపుల కుర్చీ మరే మాత్రం మీ చేతులు తిరిగే తిరిగే ఫ్యాను మీ వీరులకు విందైన సంగీతాలు కుర్చే సరికొత్త రేడియో ఇవన్నీ కలిపి కాపింగ్ 15 పైసలే గడ్డ ఉచితం పిల్లలకు 10 పైసలు మాత్రమే ఆనంద కమరసాండి డక్కీనింగ్ చక్కటి ఉతుకు చక్కటి ఇత్రి చీరలకి పంచలకి 10 పైసలు మాత్రమే ఉత్తి 10 పైసలే చొక్కాకి 5 పైసలు బాడీలు బరేళ్ళు ఉచితం డబ్బులు అక్కర్లేదు అల్లి పువ్వులా ఉంటే మట్టిలో చల్లిన మాయో నలగో నదీ లాండి డెక్కే రెండు రండి బాబు రండి రంగూన్ ఫర్నిచర్ వర్క్ ఇంటికి కావలసిన కర్ర సామాన్లు ఏ సామాన్లైనా సరే 2 రూపాయలు ఒక్క 2 రూపాయలు మాత్రమే ఆలోచిస్తే ఆశాభంగం మంచి ధరణం మించిపోతుంది రండి రండి త్వరపడండి నమస్కారం సార్ రండి సార్ ఉల్లిపాసయ్య గారు దండాలండి రండి కాపీ పాపా ఏమండి అయ్యా ఏమండి
పట్టిన గ్రహణం విడిచిపోయింది ఇక వీళ్ళు మీ చెప్పు జాతంలో ఉంటారు మీరు కొంగం చూసి కాకన్న పిల్లని చూసి బల్లన్న నోరెత్తరు బుద్ధిగా ఉండండి వెళ్ళండి అయ్యారు అయ్యారు ఆ పాపల్లో మేము పనులు చేసుకుని ఆడవండి చెప్తాం
रोटे मुख चूपिस्ते लोटलेशाई काव 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 काकी मुखलु चुट्टा मुख चूपिस्ते चुट्टु चेराई कोत 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 कुक्का पिल्ललु रोटे मुख चूपिस्ते लोटलेशाई काव 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 काकी मुखलु चुट्टा मुख चूपिस्ते चुट्टु चेराई कुक्का पिल्ललु काकी मुखलु कुक्का पिल्ललु काकी मुखलु तर मंत्र धाम तनंतर लांतर लांतर तो तनंतर धाम ऐ कोत 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 कोका पिल्ललु रोटे मुक्का चूपिस्ते लोटलेशाई काव 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 काकी मुकलु चुट्टा मुक्का चूपिस्ते चुट्टु चेराई మెతుకులు కతికేవోళ్ళు ఎవరాసి బతుకులు బతికేవోళ్ళు కలిసి కట్టులేనోళ్ళు నాయాళ్ళు గొలుసు కట్టు మతల బోళ్ళు నాయాళ్ళు కలిసి కట్టులేనోళ్ళు నాయాళ్ళు గొలుసు కట్టు మతల బోళ్ళు నాయాళ్ళు ఏళ్ళంతా మన ఊరు ఏలేవోళ్ళు కుక్క పిల్లలు కాకి మూకలు కుక్క పిల్లలు కాకి మూకలు జంతర మంత్ర ధాంతరంతర లాంతర లాంతర తోంతనంతర ధాం కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావు 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 కాకి మూకలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి నిగ్గిందాక మాట ఇచ్చేవోళ్ళు నిగ్గినాక ప్లేటు మార్చేవోళ్ళు పొట్టలు కొట్టే గొట్టంగాళ్ళు పొదుగులు కోసే కసాయి బోళ్ళు గోడ మీద పిడకలు నాయాళ్ళు రోజు కాడ నక్కలు నాయాళ్ళు ఆ గోడ మీద పిడకలు నాయాళ్ళు గోతి కాడ నక్కలు నాయాళ్ళు ఇళ్ళంతా మన ఊరు ఏలేవోళ్ళు కుక్క పిల్లలు కాకి మూకలు అరే కుక్క పిల్లలు కాకి మూకలు జంతర మంత్ర ధాం తనంతర లంతర లంతర తోంతనంతర ధాం కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావు 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 కాకి మూకలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి కోత్ 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 కావు 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 కోత్ 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 కావు 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 ఇక్కు ఇక్కు అదేనండి తీర్మానం మనం అనుకున్నట్టే ఏడు ముద్రలు అయిపోనామండి తమర్ రెండో కూతురు పెళ్లి మేము చేయించభిప్రాయం ఏంటన్నా ఇది పిజండి పిజండి గుమత్త గారు అమ్మా మురుక్కాలకి రాత్ కట్టుబడి కట్టే నిమిత్తం తీర్మానం రాయమన్నాను రాశారా రాసి సిద్ధంగా ఉంచానమ్మా ఎకరానికి 10 రూపాయలు చొప్పున అయితే చాలదని 15 రూపాయలు చొప్పున రాశానమ్మా అయితే ఇయ్యండి ఇది ఏ వస్త్రం అండి గుమత్త గారు ఇది ఇది మురుక్కాలవకు ఇది నా అనుకుంటానే
జరూరైన ఇంటి పనులు ఉండడం చేత ఒక సంవత్సరం పాటు ప్రెసిడెంట్ పదవికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అందుచేత సదరు పంచాయతీ మెంబర్లంతా నా కోరికను మన్నించవలసిందిగా కోరుతున్నాను ఇందు మూలంగా నా అధికారాలన్నీ దుర్రియ గారికి దఖలు పరుస్తున్నాను గమత గారు తీర్మానం చాలా బాగుందండి ఏలు ముద్ర వేసమంటారు ఏంటి అలా రాశానమ్మా ఎలా రాశానబ్బా అన్నిటికి పగలే అంత చంద్రపుత్రలే నీ సంగతి నాకు బాగా తెలుసు కాళ్ళకు దమ్మం పెట్టి కాళ్ళ చెప్పు కొట్టే జరగదు అందుకే మా పేరమ్మ మా పెళ్ళింటి గారు మా మేట్టా గారు రా చదువు నేర్చుకుంటున్నా నిన్ను బొమ్మడాయని తోడు చావయ్య గుమత్త నువ్వు రాయుడు గారు తొత్తు అని తెలుసున్నా ఉద్యోగం ఇచ్చేలా నీతిగా ఉంటావని ఇంతకాలం ఉండనిచ్చాను నీ బుద్ధి మలుచుకున్నావు కాదు నాటి కట్టుబడి గురించి తీర్మానం రాయమంటే నాకే సెట్టాలని చూస్తావా నేను ఉద్యోగంలో తీసేస్తానని ఎలా 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 అంతవరకు అదృష్టవంతులు వదిలేయండి
ఇలాంటి వాళ్ళను ఉండిస్తే ఎలా బాబు గారు వదిలేయ్యో రిపోర్ట్ ఇస్తాం పట్టిస్తాం దాని ఫలితం ఏంటో తెలుసా ఇలాంటి ఒక దొంగని మీరందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు మీకే సిగ్గుచేట్ ఈ ఉత్తమరాలకు ఏ శిక్ష విధించుకుంటాడో దాని ముగ్గుడికే వదిలే राशि कटी कटी पति मंदिर पदे अखर लेदी ఇక నీకు నాకు కుదరదు ఎలా చట్టం వస్తావు నీ దారి నీకి నా దారి నాది इट्टा रावाल्सि वस्तादनि नेनु अनुकोलेदु वत्तानने मीरु अनुकुनुंडरु ओ 1000 रूपायलु अवसरं वच्चायंडि तमरु सत्तारेमोनि एंदुकट ఎక్కడికన్నా ఎల్లి ఏదన్నా బతుకు తెరువు చూసుకుందామని ఇప్పటికి బ్రతుకు తెరువు గురించి ఆలోచన వచ్చిందన్నమాట ఏం చేస్తాడండి పాపం చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగారు కన్న తల్లిని కూడా ఎదిరించి కావాలని కట్టుకున్నాడు మరి ఇప్పుడు ఆవిడ గారేమో గోకర్ణంగో దాని పూసెత్తబోకండి దాని పేరు చెబితే నాకు మళ్ళీ సింహం ఎత్తిపోతుంది వైసెందండి అమ్మోరం నెత్తిరెక్కించుకున్నానండి ఏమండి असल नगले दी मर्चिपोता అదొచ్చిందొచ్చినట్టు గద్దె దిగిపోయి కది ఊర్చుకుంటూ బతకాల తమరు మళ్ళీ సింహాసనం మీద కూకును ఈ పూరేలాల అప్పుడు మర్చిపోతానండి అంతవరకు ఈ సలపరం సర్దుకోదు ఈ అక్కి సల్లారదు అన్నీ సర్దుకుంటాయి ఇగో ఇది పుచ్చుకో సందహిస్తుకో అయ్యగారు అభయస్థం ఇచ్చారుగా అమృతంలో పుచ్చుకో मन पदक मारी पद पंडित इंटर रावानी ले नम्मतनावा ने दंगतन सही लेद्मा अबाई मीद वे चुना ఇంకా ఆడమేల్ కూడా ఎందుకే ఒట్టు ఇప్పటికే మతి పోగొట్టుకుని ఇంటి పట్టు నుండుకుండా పిచ్చడే తిరుగుతా ఉన్నాడు నా కన్నబిడ్డ నాకు దూరం అయ్యాక ఇక నా ఊళ్ళంటూ నాకెప్పుడూ లేరు ఎల్లు ఎక్కడికి వెళ్తావు ఎల్లు
నువ్వెలాంటిదారో నాకు తెలుసు. ఈ అపవాదం నా మీద ఎందుకు వచ్చింది మేటరు? నేనే పాపం చేశాను. మంచిగా ఉండడమేనమ్మా నువ్వు చేసిన పాపం. మంచికి చెడ్డకి ఎప్పుడు విరోధం. పదమ్మా మన ఇంటికి వెళదాం. వద్దు మేటరు వద్దు. దేవుడి నగల వల్ల జనంలో నేను దొంగనయ్యాను. ఆ దేవుడే నేను దొంగను కాదని జనానికి చెప్పాలి. అంతవరకు ఆ దేవుడిని నిద్ర నిన్ను పెట్టారు. బేబీ బేబీ ఏమిటండి చూసావా పొట్టేళ్ళనే పెట్టల్లో ఎలా వేటాడానో. పొట్టేళ్ళెవరు పెట్టలేవరు? పొట్టేళ్ళంటే మన మెంబర్లు. పొట్ట మీద ఒక దెబ్బ కొట్టాను వచ్చి కాళ్ళు అట్టుకున్నారు. లేకపోతే పెట్టలు ఆ ఆడపిట్టను సంవత్సరం తిరగకుండానే పదవి నుంచి పల్టి కొట్టించాను. లేకపోతే మొగపెట్ట అదే దాని ముగుడు పెట్టలు అరికాలకి అడిచిపెట్టించాను. మీరు అలా చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు. తెలుసుకుని ఊరుకుంటే ఎలా? ఏదైనా ఇచ్చుకోవాలి. ఏం కావాలి? మంచి ఫారం సరుకుతో పసందైన విందు. అంతే కదా అలాగే. అయితే గోకర్ణాలు పిలిపించి మంచి సరుకు తెప్పించు. గోకర్ణంగా లేరండి పట్నం పంపించాను. ఊళ్ళో ఈ మధ్య నగల గురించి గొడవ ఎక్కువగా ఉంది కదా. ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్ముకురమ్మని పంపించాను. ఏమిటి ఆ నగలు కూడానా? అవి అంటే దేవుడి నగలేనా? అవే. అసలు పంపించవే అవండి. పంప ఉంచావు కదే పంప ఉంచావు. ఏమీ మునగలేదు పూర్తి కంగారు పడకండి. ఏదో దేవుడి నగలు పోయాయన్నారు పట్టుకున్నాం అన్నారు మళ్ళీ దేవుడికి పెట్టామన్నారు బాగుంది. నేను అవన్నీ గిల్టు నగలయ్యే అసలు నగలు మన ఇంట్లో ఉండే. ఇప్పుడెవరైనా ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది అనుకోండి అంట మీదకి రాదు. అందుకని గుడ్డు చెప్పు కాకుండా అమ్ముకురమ్మని పంపించు. గొప్ప పని చేశావు. ప్రతి నగ మీద దేవుడి పేరు ఊరి పేరు ముద్ర కొట్టుంటుంది. అవి ఇప్పుడు బజార్లో పడితే దొంగ తగ్గుతుంది. మేము అంత దూరం ఆలోచించలేదు బాగారు. ఎందుకు ఆలోచిస్తారయ్యా? ముందు అర్జెంట్ గా వెళ్ళి కొంపలాంటి గోకముందే గోకన్నా వెనక్కి తీసురా. వెళ్ళు. నేను ఉన్నాడుగా నాతో చెప్పారు వచ్చుగా. అబద్ధం గతుకులు చూసుకుంటూ రా ఒళ్ళు దూరం అయిపోతుంది. మేము సినిమా కాదురా వెళ్ళేది. అయ్యో ఎట్లా పడుతుంది ఏదంతా ఇష్టమైపోతుంది. విశాఖపట్నండి ఆ సముద్రంలో పడండి ఆ తిమింగలాలు ఎంత కనంతకు మింగేస్తాయి. నేను ఎక్కేస్తాను. ఎక్కడికి చెప్తావు నీకు అడుగు. అన్ని తిరుగులే అంత చంద్ర మాత్రలే బైరాగి. ఇంత ఘోరం ఎలా జరిగిందిరా? ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి. ఇక మాక సందడి ఎలా వస్తుందిరా నాయన? ఒక తెగులు లేదు ఒక లంకణం లేదు అంతా మాయగా ఉన్నది.
మంచివాళ్ళని భగవంతుడు భూమి మీద ఉండనివ్వనండి తొందరగా తన దగ్గరికి చేర్చుకుంటాడు అంతే జరుగుతుంది జరిగింది ఏదో జరిగిపోయింది ముందు శవాన్ని దహనం చేసే ఏర్పాట్లు చూడాలి సో తనకే ఉండండి బాబాయ్ తలో పావుల సందా వేసుకుని చచ్చే సందాలు వేసుకుని దహనం చేయటమా తప్పు అలా మాట్లాడకండి పాపం వీడు దిక్కులేని వాడే కావచ్చు పంపాగూడు లేని వాడే అవ్వచ్చు కానీ ఈ ఊర్నే తన సొంత ఇల్లుగా భావించుకున్నవాడు ఈ ఊళ్ళో వాళ్ళందరినీ తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నవాడు వీడు మన బిడ్డతో సమానం ఏమంటారు ఎంతైతే అంత నేనిస్తాను ఏర్పాట్లని కానివ్వండి मन भैराग चचिपया चचिपयाडी अंत लेवलपयाटी असल बाबू इंदो इंदो ब्रह्मरसकमी मुनीस्पर चलदी పుట్టిన ప్రతి జీవి సావాల్సిందేనండి కాకపోతే కాదంట ముందు ఎనక ఆ అసలు సావటం గొప్ప కాదండి ఎలా సచ్చిపోయడనే ఇప్పుడు మీదనేది విషయం విషయం అండి తీసున్ తీసున్ సచ్చిపోయడా ఉరోసున్ సచ్చిపోయడా ప్రమాదంలో సచ్చిపోయడా లేకపోతే ఏమైనా సంపద సంపద సచ్చిపోయడా అదేని మనం తెలుసుకోవాల్సిన విషయం అదేరా నాకు అర్థం కావట్లేదు అద్దంతరం సార్ ఎప్పుడు అర్థం కాదండి దాని లెవలేయరు బాబు ఒక విషయం గమనించారా మీరు అదేంటో గాని మంచోళ్ళు ఎప్పుడు తొందరగానే లెవెల్ అయిపోతున్నారండి ఇప్పుడు అది ఉందనుకోండి అదేనండి పేరమ్మ అదని తొందర సావదండి చిరంజీవి దేవుణ్ణగలే కోటేసింది నేనున్నా అనుకోండి ఎవరని నేను తొందర సావనండి నీ సంగతేడా మంచిడా చెడ్డడా మంచి కాదు చెడు కాదు అయితే స్వర్గానికి నరకానికి మధ్య నేలెడతాం కానీ బాబు మీరెంతో మనుషులు నా బాధంతా మీ గురించేనండి మీ గురించి నేను బాధపడుతుంటే నవ్వుతాండి అయ్యో మీరు చాలా కాలం బతకాలండి అందుకని ఇంత మంచిదనం పని రాదండి ఏదో అన్యాయం చేయాలండి అయ్యో కనీసం ఒక్క ప్యానమన్న తీసేయండి మీ ఆయుష్ పెరిగిపోద్దండి పోనీ ప్యానం తీయటం ఇష్టం లేకపోతే ఏ గుళ్ళోళ్ళింగన్నో కొట్టేయండి కొట్టేయండి అయ్యారు మీ కాళ్ళకి దండం పెడతాను అలాగేలరా అలాగే ఏంటి వేళ ఊరికే బింబెలెత్తిపోతున్నా ఏంటో నయ్యగారు ఊరికే దుడుకొచ్చేస్తుందండి ఒక్కడిని ఉండలేనండి ఒరే అబద్ధం నాకు ఇవాళ తోడుగా ఉంటావురా ఒరే అబద్ధం మీ ప్రాణం మాత్రం జాగ్రత్త నయ్యగారు మీకేమన్నా జరిగితే నే బతకలేనండి బాబు Ha ha ha!
ना चेदवाने अबद्ध बैराग्गाड़ चचिपोड़ा आग मेघाल मीद चपच्चे चंदकना मंदिर सीसा दी दाचे बैराग्गाड़े राष्ट्रे नीक डोस एक्न गुरु अदी अदाड़का अदेम का पंदे रे ओडो गुर आ बैराग्गाड़ भूमि मीद लेड़ा बुग्गे आड़के टिकट घोषिचे नीने कदा घोषितावा आड़े पापों पापेट आड़के देव नगल राय अंतनी रायड़गर का आर उपलस तिटना कदा अंतनी आर माट प्रकार अंत ఏట్రా ఊర్కే సిలవలు పరవలల్ ఎత్తనావ్ ఆ నగల కాజేసింది మా ఆవిడి కదా ఆటికి రాయుడు గారికి సంబంధం ఏట్రా నీకు తెలవే గురు రెండు ఆళ్ళకితో దేవుడి నగలు అట్టుకెళ్ళి ఏటి దేవమ్మ గారికి ఇచ్చేసారా ఆ దేవుడేమో ఆడి గిల్ట్ నగలు చేయించి నేటిసి मरी आगोचाई नैने अद्रद्र मे इंटे वे इंटे वे इंकेवरी कल इना नाटको आ नगर राशिका बैठपे नी निजाइती निरूपा आ कषा नीकेदना प्रमादम तलपेते का अंत अंत స్వామి ని నేను కూనకం మీదున్నాను ఆనకాల స్వామి ని నేను కూనకం మీదున్నాను శ్రీశైల మల్లన్న శివమేత్తి ఆడంగా సింహాద్రి అప్పన్న సింగమై దూకంగా శ్రీశైల మల్లన్న శివమేత్తి ఆడంగా సింహాద్రి అప్పన్న సింగమై దూకంగా రమ్మో దాటి పోలే రమ్మ పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను Thank you.
పట్టు బాబురు కప్పలు పట్టు శరభ శరభ అల్లల్ల బీరా నా పరాయి పగల గొట్టు నల్ల నీటి బూట పట్టు శరభ శరభ అల్లల్ల బీరా కంచ చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ కంచ చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ బురిడీలు కొట్టకమ్మో బురిడి మలత్తమ్మ బురిడీలు కొట్టకమ్మో బురిడి మలత్తమ్మ పోలే రమ్మో దాటి పోలే రమ్మ పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను తలపైన తట్టుంది శరభ తట్టలో బుట్టుంది శరభ గుట్టలో గుట్టుంది పట్టుకో శరభ బుట్ట సర్ది శరభ తైదా కలాడుకుంటూ శరభ తలవా కిట్టున్నది తందనా బొమ్మ పాపనాశనం కోసం తానమాడబోతేను వంశనాశనం కోసం మొసలెట్టుకెళ్ళింది కటకటాలు తప్పవమ్మో కోటగుమ్మరాయుడమ్మో కటకటాలు తప్పవమ్మో కోటగుమ్మం రాయుడమ్మో అరే పోలే రమ్మో దాటి పోలే రమ్మ పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను నువ్వు చేసిన కిరాతకాలకి సాగు సంబరం నీ బండారం బయటపడింది నువ్వు దొంగతనం చేసి నీ గుంపుడు కత్తికిచ్చావే దేవుడి అసలు నగలం ఈగో Yeah.
देवड़ मोहन चुस्तने नकली नगल पेटी दुंगतन अंटा देवड़ असल नगल का मन बैरागिरी चंपिंदी రాయుడు గారు ప్రజా ప్రతినిధిగా ప్రజలను సంరక్షించాల్సింది పోయి మీ స్వార్థం కోసం ఆ ప్రజల్ని కొల్లగొట్టారు అంగబలం అర్థబలం ఆసరాగా తీసుకొని అంతులేని దురంతాలు చేశారు అది జీవితమంతా కొనసాగదని అర్థమైందా ఈ అన్యాయాలు అక్రమాలు ఎందుకు చేశాను ఎలా చేయగలిగానో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మీ అంతరమచ్చా ఉండదక్క వణక నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఒక్కటే బుద్ధిగాడి తిని తప్పుడు పనులు చేశామండి చెప్పు దెబ్బలు తిన్నాం కదండి అంటే ఎప్పుడు పేరమ్మ గారే మనకు ప్రెసిడెంట్ మీ అబ్బాయి నా అబ్బాయి హాయ్ పేరమ్మ గారికి ప్రెసిడెంట్ పేరమ్మ గారికి ప్రెసిడెంట్ పేరమ్మ గారికి వంకాయలు బీరకాయలు అనపకాయలు అరటికాయలు అల్లము